అందరికీ నమస్కారం. నా పేరు సుధా మురళి. నేను నెల్లూరు జిల్లా కావల్ నుంచి నా కవితను వినిపించబోతున్నాను. నా కవిత శీర్షిక ఆశల చప్పుళ్ళు. అత్తారింటికి వలస వచ్చే కొంటే అల్లుడిలా నీరాక, కోటి ఆశల్ని రెక్కలపై మోసుకుంటూ కోమలమైన నవ్వుతో మైళ్ళకు మైళ్ళు ప్రయాణిస్తూ, పురిటి కోసం పుట్టేనింటికి తరలొచ్చే అమ్మ తనపు సాక్షిభూతంగా నీ ఆగమనం, బిడ్డలకై దూరాభారాలు లెక్క చేయని అద్వితీయ ప్రేమను మోస్తూ, తల్లితనానికే తపించే అతివ అంతరంగాన్ని వెల్లడి చేస్తూ, పచ్చగా ఉన్న ఏ చెట్టును చూసినా నువ్వే గుర్తుకు వస్తావు. ధైర్యంగా నువ్వు కట్టుకునే నీ గూడే గుర్తుకు వస్తుంది. నిండుగా ఉన్న ఏ నీటి చలమను చూసినా సుదూరాలు దాటొచ్చునని సంకల్పమే మెదులుతుంది. వస్తూనే మాకో వసంతాన్ని తెస్తావు. కల్లా కపటాలు ప్రాంతీయ భేదాలు మరచి మాతో సయ్యాటలు ఆడుతావు. వర్ణ భేదాలలో మునగద్దంటూ, ఎక్కువ తక్కువల తారతమ్యంతో ఏడవద్దంటూ హితబోధ చేస్తావు. నీకో విషయం తెలుసునో లేదో, నేడు నువ్వు మాకో సందోహ చిత్రం. నీ రెక్కల చప్పుళ్ళు నీ ఆహార పెతలు మాలోని మానవత్వాన్ని తట్టిలేపుతూ మాకో వ్యాపార మార్గాన్ని చూపాయి. దిగాలు పడుతున్న మా ఉలికాటుకు కొత్త ఊపిరి పోశాయి. ఆక్రమణల అందలాలు ఎక్కి ఆకాశ హర్మ్యాల నగిశీలు చెక్కుకోకుండా పూర్వ వైభవాన్ని తిరిగి తెస్తూ కొత్త చరిత్రలో నీ పేర సువర్ణాధ్యాయాన్ని లిఖించాయి. ఇందుకైతే ధన్యవాదాలు నేస్తమా. ప్రతి ఏడు దారి తప్పక నన్ను పలకరించే పక్షిరాజమా. ధన్యవాదాలు.